హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రేపటి నుంచి ఈ నెల 25 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పలు మౌలిక సదుపాయాల కల్పన కోసమే రైళ్లను రద్దు చేస్తున్నామని తెలిపింది. కాజీపేట డోర్నకల్, డోర్నకల్ కాజీపేట, డోర్నకల్ విజయవాడ, విజయవాడ డోర్నకల్, భద్రాచలం విజయవాడ, విజయవాడ టు భద్రాచలం, సికింద్రాబాద్ వికారాబాద్, వికారాబాద్ టు కాచిగూడ, సికింద్రాబాద్ వరంగల్, వరంగల్ హైదరాబాద్, సిర్పూర్ టౌన్ కరీంనగర్, కరీంనగర్ సిర్పూర్ టౌన్, కరీంనగర్ నిజామాబాద్, నిజామాబాద్ కరీంనగర్, వాడి కాచిగూడ, ఫలక్నుమా వాడి, కాజీపేట సిర్పూర్ టౌన్, బలహర్ష కాజీపేట, భద్రాచలం బలహర్ష, సిర్పూర్ టౌన్ బలహర్ష, కాజీపేట బలహర్ష, బలహర్ష కాజీపేట, కాచిగూడ నిజామాబాద్, నిజామాబాద్ టు కాచిగూడ, నిజామాబాద్ నాందేడ్, నాందేడ్ నిజామాబాద్, కాచిగూడ నడికుడే, నడికుడే కాచిగూడ మధ్య రైళ్లు రద్దు కానున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే ఇంకా కొన్ని రూట్లకు పాక్షికంగా రద్దు కానున్నాయి. దౌన్ నిజామాబాద్, నిజామాబాద్ ఫండరీపూర్, నంద్యాల కర్నూల్, కర్నూల్ సిటీ గుంతకల్, కాచిగూడ మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ కాచిగూడ మధ్య పాక్షికంగా రైళ్లు రద్దు కానున్నాయని ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అయితే దక్షిణ మధ్య రైల్వే ప్రకటనపై నిత్యం ట్రైన్లలోనే వెళ్లే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైళ్లలో నిత్యం ఎక్కువగా కూలీలు, కార్మికులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ప్రయాణిస్తారు. వారందరూ ఎక్కువగా ఇబ్బంది పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే వారి నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఉన్నట్టుండి రైలు రద్దు చేస్తే తాము ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రైళ్ల రద్దుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సగేత్, తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి దాదాపు 28 రైళ్లను రద్దు చేస్తున్నట్టు కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ రైల్వేకి సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైల్వే పనుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ నెల 19 నుంచి 25 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ ఒక ప్రకటనలో దీనికి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన వెల్లడించడం జరిగింది. మొత్తం దాదాపు 28 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తుండగా ఒక 6 రైళ్లను మాత్రం పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే రైళ్లతో పాటు వీటితో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 23 ఎంఎంటీఎస్ రైళ్లను 19 నుంచి 25 తారీఖు వరకు కూడా దాదాపు 6 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు వారం పాటు రద్దు చేస్తున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది. సో ఏదైతే ఈ రద్దుకు సంబంధించి ప్రస్తుతం ఎక్కువగా అంటే దిగువ తరగతి నుంచి మధ్య తరగతి వారు ఎక్కువగా కూడా కార్మికులు, పలు మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు, ఇతర పలు దూర ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైతే ఈ రద్దు వ్యవహారం చేస్తుందో దీనికి సంబంధించి వెంటనే ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సాకేత్, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.